అవసరమైతే త్యాగాలకు సిద్ధం కండి, నేను కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన అంతమొందించడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సీఎంగా పనిచేస్తున్నా, ప్రధానమంత్రి ఛాన్స్ వచ్చిన వద్దనుకున్నా, కొత్తగా సాధించేది ఏం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. ఈ పాలన అందించడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి, కలిసి రావాలి. తెలుగుదేశం నాయకత్వం వహిస్తుంది అని నిన్న టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తరువాత, అంతకుముందే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ప్రకటన చేసినప్పుడు ఎలాంటి కలకలం రేగిందో, అదే కలకలం రాజకీయ పార్టీల్లో నిన్నటి నుంచి జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, బీ టీమ్ అంటూ వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేతలు నిన్న చంద్రబాబు నాయుడిని సింహం సింగిల్గానే వస్తుందంటూ వైసీపీని ప్రస్తావిస్తూ కాళ్ళు పట్టుకుంటున్నారు గెలుపు కోసం అన్ని పార్టీలని అని. అదే కాదు, సోషల్ మీడియాలో కూడా రెండు సామాజిక వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగేలాగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ప్రశాంత్ కిషోర్ టీం ప్రయత్నాలు చేస్తుందంటూ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. పొత్తు పొడిస్తే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ జనసేన ఉంది. సో పొత్తులు పొడిచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే వైసీపీకి ఇబ్బంది కాబట్టి ఈ రకమైన కుయుక్తులు పనుతున్నారు, ఇతర పార్టీలు కలవకుండా అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఒత్తులు కుదరడమే కాదు, ఎన్నికలు ముందుకు జరిగే అవకాశం ఉందా? తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే ఫ్రీబీస్ పంచడం విషయంలో లేదా ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం విషయంలో ప్రయారిటీస్ చూస్తే తెచ్చిన అప్పులన్నీ ఫ్రీబీస్కి సరిపోతున్నాయి, ఉద్యోగులకు జీతాలు వెనకబడుతున్నాయి. నిన్నటి వరకు, ఈరోజు వరకు కూడా చాలామందికి జీతాలు రాలేదని ఆరోపణలు వస్తున్నాయి. సో ఇంకో రెండు సంవత్సరాలు మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఆఖరి ఇయర్ కంటే ముందు సంవత్సరం ఎన్నికలకు వస్తుందా అధికార పార్టీ అనేది ప్రతిపక్షాల ఆరోపణ. పొత్తులు పొడిచే సమయంలోనే ముందుగానే ఎన్నికలకు వస్తే ఇతర పార్టీలన్నీ కూడా ఇంకా కుదురుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి అని ఒక ఆలోచన. లేదు, ఈ క్షణం ఎన్నికలు పెట్టినా సిద్ధంగానే ఉన్నాను ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మొక ఆనంద్ సాగర్,